తెలంగాణ సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు గత 16 రోజులుగా వారు విధులు బహిష్కరించి కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి మా సమస్యను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా ఆ ధర్నా చేస్తున్నారు ప్రతి రోజు కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపడుతూనే వీరు కూడా ఆ నిరసన తెలుపుతున్నారు అందులో భాగంగా నేడు చెవులో పూలు పెట్టుకొని కూడా ఆ నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడతాం మనం విజువల్ లో కూడా చూస్తున్న పరిస్థితి వాళ్ళందరూ కూడా చెవులో పూలు పెట్టుకొని కూడా నిరసన తెలుపుతున్నారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మా సమస్యను పరిష్కరించండి మేము గొత్తమ్మ కోరికలు కోరట్లేదు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అంత కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి వాడికి 16 రోజులుగా మీరు చేస్తున్నారు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా పిలుపు వచ్చిందా ఏమన్నా ఇట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులము సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళందరము జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నాము అదేవిధంగా సమ్మె చేస్తామన్నాము అయినప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం గత 16 రోజులుగా చేస్తున్నప్పటికీ నేటి వరకు కూడా మా సమస్యలను పరిష్కరించడం లేదు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాము గత 9 ఏళ్ల కింద మీరు ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతా ఉన్నాము మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉండడని గత ప్రభుత్వాలు మోసం చేశాయని కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేయాలని చేసినవని చెప్పేసి శ్రమదోపిడికి గురి చేసినవని మీరే మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడిన మీరు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చమని కోరుతా ఉన్నాము కాబట్టి సమగ్ర శిక్ష ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలని వెంటనే మినిమం టైం స్కేల్ ఇవ్వాలని అదేవిధంగా విధి నిర్వహణలో మరణించిన గాయపడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వ నియామకాల్లో రెగ్యులరైజ్ 30% 30% వెయిటేజ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం వైద్య శాఖలో ఇచ్చినారు అదేవిధంగా విద్యాశాఖలో కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం ఉన్నత విద్యలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు కాంట్రాక్ట్ డిఏలు జిఏలు పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ని చేశారు వాళ్ళ మీదనేమో తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు మా మీదనేమో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాము ఇది తగదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి లేకపోతే మీరు మాకు చెవిలో పువ్వు పెట్టినట్టుగా మేము అర్థం చేసుకొని అందుకు నిరసనగా ఈరోజు అందరం చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మరికొంతమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం ఉంది మేడం 16 రోజులుగా మీరు సమ్మె చేస్తున్నారు ఎట్లా ఉన్నాయి మీ సమస్యలు మీ బాధలు ఏంటి మీకు చెప్పండి 16 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నామండి ఇంతవరకు ఏ అధికారులు కూడా మా బాధను పట్టించుకోవట్లేదు 16 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం ఇంతవరకు మా బాధలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు మా మేము అడిగేది ఒక్కటే మినిమం టైం స్కేల్ అడుగుతున్నామండి ఎందుకంటే మేము 24 గంటలు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉంటున్నాము ఒకవేళ సడన్ డెత్ అయినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం ఆగమైపోతుంది ఏమన్నా అంటే మమ్మల్ని ఎక్కడికైనా వెళ్తే మీది స్కీమ్ కదమ్మా మీది చెయ్యరు మీకు రెగ్యులరైజ్ చేయరు మీరు ఎన్ని రోజులున్నా ఇట్లానే ఉండాల్సింది అంటున్నారు సరే మాది స్కీమే సార్ మరి సరే ఓకే మేము గురుకులాలు డిఎస్సీలు పోస్టులు పడుతున్నాయి మరి మాకు దాంట్లో వెయిటేజ్ ఇస్తారా అంటే అది లేదు మరి మేము 24 గంటలు ఇక్కడ జాబ్ చేసుకుంటూ మేము గురుకులాలకి డిఎస్సీలకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా జాబ్ కొట్టాలి మేము మాకు ఆల్రెడీ సగం జీతం అయిపోయింది కాబట్టి ఇందులోనే మేము ఉంటాం దీంట్లోనే కష్టపడుతున్నాం కాబట్టి 24 గంటలు ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం సార్ మేము గత 17 సంవత్సరాల నుంచి విద్యాశాఖలో సమగ్ర శిక్ష కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామండి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని అన్నారు గత 15 ఏళ్ల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేరు 10 సంవత్సరాల నుంచి మా చెవులో పూలు పెట్టిన విధంగా మమ్మల్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు చెవులో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము మమ్మల్ని ఫస్ట్ విద్యాశాఖలో విలీనం చేసి ఫస్ట్ ఎంటీఎస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము అట్లనే మహిళా ఉద్యోగులకి 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని చూస్తున్నాము మాకు ఎలాంటి ఎక్స్గ్రేషియా కానీ ఏమీ లేవు సార్ ఇన్ కేసు డెత్ కానీ ఏమైనప్పుడు ఎక్స్గ్రేషియా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అవి మాకు వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నామండి విద్యాశాఖలో ఎంతో కీలకమైన పనులన్నీ చేస్తున్నామండి మేము అయినా కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా ఇన్ని రోజులు అయిపోయింది ఓకే ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి వెంటనే మమ్మల్ని ప్రభుత్వంలో విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం